అది నిరంతరం జరిగితే కొన్నాళ్లకు మనకసలు ఎక్కడా భూమి కనిపించదు, అంతా నీరే ఉంటుంది. మనం కార్లు, బస్సులు, ట్రాములు, మోటార్ సైకిళ్లు వదిలేసి పడవల్లోనే తిరగాలి అన్నాడు నీల్ గగన్. ఇక్కడ పోలార్ బేర్లు, పక్షులు కాకుండా ఇంకేం జంతువులుంటాయి? ప్రశ్నించింది దీక్ష. ఇక్కడ మనకు ఎక్కువగా పోలార్ బేర్లు కనిపిస్తాయి కానీ ఇంకా అనేక రకాలైన జంతువులుంటాయి. ఉదాహరణకి సీల్ చేపలు, వొల్వోరిన్స్ అనబడే ఒక రకమైన తోడేళ్లు, ఉడతలు, ఇంకా అనేక రకాలైన పక్షులు ఉంటాయి అన్నాడు నీల్ గగన్. ఇదంతా పనికిరాని ప్రదేశంలాగానే ఉంది అన్నాడు అక్షర్. కాదు, నిజానికి మన జనావాస యోగ్యమైన ప్రాంతాల కంటే ధ్రువ ప్రాంతాలే ఎంతో అమూల్యమైనవి. ఖనిజ సంపద మెండుగా ఉన్నవని చెప్పాలి. ఇక్కడ మామూలు ప్రాంతాల కంటే అధిక మోతాదులో పెట్రోలు, గ్యాస్ నిక్షేపాలు, ఇనుప మూలకాలు ఉన్నాయి. ఇక మత్స్య సంపద గురించి చెప్పనే అవసరం లేదు. మనం ఇక్కడి ఏ కొలను వద్దకు వెళ్లి చూసినా, ఆర్కిటిక్ సముద్రంలో చూసినా ఇట్టే చేతికి దొరికేలా లక్షలు, కోట్ల సంఖ్యలో రకరకాల చేపలుంటాయి. ఒక దేశంలోని ప్రజలంతా తమ జీవితాంతం ఆ మత్స్య సంపదను విక్రయించి జీవించేయచ్చు అన్నాడు నీల్ గగన్. మరింత విలువైన ఈ చోటుపై ఏ దేశం కన్నూ పడలేదా అంటూ ప్రశ్నించాడు అక్షర్. పడకేం, చాలా దేశాలు కన్నేశాయి. అయితే ఏ దేశం ఇక్కడి నుండి ఏం తీసుకోవాలి అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో అవి వాదులాడుకోవడం చూసిన మిగతా దేశాలు ఈ భూమికి ఆ చివర ఈ చివర ఉన్న ధ్రువాలపై అన్ని దేశాలకు సమాన హక్కులుండాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఆ కారణంగా ధ్రువాలు, వాటిపై ఉన్న విలువైన ఖనిజాలు, జంతుజాలంపై అన్ని దేశాలకు సమాన హక్కులున్నాయి. అలాగని ఆయా దేశాలు ఇక్కడి సంపదను విక్రయించరాదు. అవసరం మేరకు వాటిని వాడుకోవాలి. అవి తిరిగి భర్తీ అయ్యే వరకు వాటి జోలికి పోకూడదు. అలా చేస్తే పొందిన దానికన్నా అందుకు పెట్టిన ఖర్చే ఎక్కువ కనుక స్వతంత్రంగా ఏ దేశము ఇక్కడున్న ఇటువంటి సంపదను వాడుకోవడం కుదరలేదు. అయితే ప్రయోగాలు, పరిశోధనలు, అన్వేషణలు మాత్రం దాదాపు అన్ని దేశాలు నిర్వహిస్తున్నాయి. మన దేశం కూడా ఇక్కడ అనేక ప్రయోగాలు చేస్తోంది అన్నాడు నీల్ గగన్. అయితే మన దేశం బేస్ క్యాంప్ ఎక్కడుంది ఇక్కడ అంటూ ప్రశ్నించింది దీక్ష. ఉంది, అది మనం వెళ్లే దారిలో ఉంటుంది. మనం వెళ్లే ఆన్గార్డ్ కొండకి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన బేస్ క్యాంప్ అంటూ వివరించాడు నీల్ గగన్. అప్పటికి సమయం 3:30 కావస్తోంది. తిరిగి వారు తమ లగేజీలు భుజాన వేసుకుని నడక మొదలుపెట్టారు. అప్పటికి సూర్యుడి తీక్షణత తగ్గడంతో మెల్లగా ఆ మంచు కొండల్లో చలి పుంజుకుంటోంది. ఏకధాటిగా 1.5 గంటలు నడిచారు. అప్పటికి మంచు కొండల మాటుకు జారుకున్నాడు సూర్యుడు. వెలుగుందిగాని చలి బాగా పెరిగిపోయింది. ముగ్గురూ ఆ చలికి బాగా వణుకుతున్నారు. చలి పెరిగిపోయింది, ఇక మనం ఇలాగే ప్రయాణిస్తూ పోలేం, ఏదైనా షెల్టర్ చూసుకోవాలి అన్నాడు నీల్ గగన్. అవును అన్నాడు అక్షర్. ముగ్గురు తమకు ఆశ్రయం కల్పించే చోటు కోసం అన్వేషిస్తూ వేగంగా నడుస్తున్నారు. అలా 10 నిమిషాలు నడిచిన తర్వాత వారికి ఎస్కిమోల గూడు వంటిదొకటి కనిపించింది. దాన్ని చూసి నీల్ గగన్ ఆగాడు. దానివైపు కొన్ని క్షణాలు పరిశీలనగా చూస్తుండిపోయాడు. మనం అందులో ఉండొచ్చు కదా అన్నాడు అక్షర్. ఉండొచ్చు, అయితే ముందుగా మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే ఆ గుహలోకి వెళ్లాలి అన్నాడు నీల్ గగన్. తన బ్యాగ్లో నుండి ఒక గొట్టం వంటి దాన్ని తీశాడు. అది చూడ్డానికి పెద్ద సైజు లక్ష్మీ బాంబులా ఉంది. దాని తలమీద అంటించడానికి వీలుగా ఒత్తుంది. నీల్ గగన్ లైటర్ తీసి ఆ ఒత్తిని అంటించి ద్వారం గుండా లోపలికి విసిరాడు. కొన్ని క్షణాలకి లోపలెక్కడో పేలినట్లు ఢామన్న పెద్ద శబ్దం వచ్చింది. పేలుడు దాటికి ఆ గుహ పైన చుట్టుపక్కల ఉన్న మంచు పెళ్లలు పెళ్లలుగా కిందకి జారింది. ముగ్గురూ 10 నిమిషాల పాటు వేచి చూశారు. అయితే లోపల నుండి ఎటువంటి జంతువులు రావడం గాని, అవాంఛిత సంఘటనలు జరగడం గాని కాలేదు. ఓకే, లెటస్ మూవ్ అంటూ అటు నడిచాడు నీల్ గగన్. అక్షజ దీక్ష అనుసరించారు. ముగ్గురు ఎస్కిమో ఇళ్లులా కనిపిస్తున్న గుహలోకి నడిచారు. బయట ఎముకలు కొరికేసేలా చలివేస్తున్నా లోపల మాత్రం కాస్త వెచ్చగానే ఉంది. ముగ్గురు గుహలో ఒక మూల తమ లగేజీలు కిందకు దించారు. నీల్ గగన్ తన బ్యాగ్లో నుండి దళసరి బ్లాంకెట్ తీసి కింద పరిచాడు. దానిపై ముగ్గురు కూర్చున్నారు. దీక్ష వేడివేడిగా టీ తయారు చేసి సర్వ్ చేసింది. టీ తాగాక నీల్ గగన్ సిగరెట్ ముట్టించాడు.
సరిగ్గా అప్పుడే ఆ గుహ అంతర్భాగం నుండి ఏదో శబ్దం వినిపించింది. తొలుత ఆ ముగ్గురు ఆ శబ్దాన్ని గమనించలేదు. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ అదే శబ్దం వినిపించింది. ముందుగా ఆ శబ్దాన్ని దీక్ష వింది, తర్వాత అక్షజ్ నీలిగగన్ కూడా విన్నారు. గుహ అంతర్భాగంలో ఏదో ఉంది అంది దీక్ష. అవును, తన బ్యాగ్లో నుండి రివాల్వర్ బయటకు తీస్తూ అన్నాడు నీలిగగన్. ముగ్గురూ లేచి నిలబడి గుహ లోపల వైపు మెల్లగా అడుగులు వేస్తూ వెళ్లసాగారు. క్రీం క్రీం మరోసారి వినిపించింది ఆ శబ్దం. ముగ్గురూ ఒక్క క్షణం ఆగిపోయారు. ఆ శబ్దం దేందో వారికి ఒక పట్టాన అర్థం కాలేదు. మెల్లగా మళ్లీ ముందుకు నడిచారు. అలా 5 నిమిషాలు నడిచిన తర్వాత గుహలో బాగా లోపల వారికి కనిపించిన దృశ్యం చూసి ముగ్గురు షాక్కి గురయ్యారు. లోపల చాలా ఎత్తుగా గుహ పైకప్పును తాకుతున్న పరిమాణంలో ఒక ఏనుగు కనిపించింది వారికి. అయితే అది మామూలు ఏనుగులా లేదు. ఒంటి నిండా పెద్ద పెద్ద కేశాలు, 4 అడుగుల పొడవున్న భారీ దంతాలతో అది చూడ్డానికి ఎలుగుబంటి ఆకారంలోని ఏనుగులా అనిపిస్తోంది. దాన్ని చూడగానే మమ్మోత్ అన్నాడు నీలిగగన్. అంటే అన్నాడు అక్షజ్. ధ్రువ ప్రాంతాల్లో అరుదుగా కనిపించే ప్రాచీన కాలానికి చెందిన ఏనుగు అన్నాడు నీలిగగన్. శబ్దానికి అది వారివైపు చూసింది. అది తమకు ఏదైనా హాని తలపెడుతుందేమో అని ముగ్గురూ స్టడీగా నిలబడ్డారు. అయితే అది వారిని చూసి కూడా మామూలుగానే ఉంది. అప్పుడు గమనించింది దీక్ష, దాని కుడికాలి మీద పెద్ద గాయం ఉంది. అక్కడి నుండి రక్తం స్రవిస్తోంది. దానికి దెబ్బ తగిలింది అంది దీక్ష. అప్పుడు చూశారు అక్షజ్ నీలిగగన్. అవును అన్నాడు నీలిగగన్. దీక్ష వెనక్కి వెళ్లి తన బ్యాగుతో పాటు వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుండి కొన్ని మందులు తీసింది. ఏం చేస్తారు అన్నాడు నీలిగగన్. దానికి మందు పూసి కట్టుకడతాను అంది. వద్దు. ఎందుకని? అది మన మీద అటాక్ చేస్తే? చేయదు, దానికంత శక్తి లేదనిపిస్తోంది. కావచ్చు, కానీ మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అన్నాడు నీలిగగన్. పర్వాలేదు, అది అటాక్ చేస్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు అక్షజ్. అది వారివైపు చూసింది. బాధని ఓర్చుకోలేకపోతోందో ఏమో, దాని కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు స్రవిస్తోంది. దీక్ష అడుగులో అడుగు వేస్తూ దాని దగ్గరకు నడిచింది. అయితే అది ఏమాత్రం కదలకుండా ఉండిపోయింది. దీక్ష కింద కూర్చుని ముందుగా దాని గాయాన్ని సుతారంగా శుభ్రం చేసింది. అది తల వంచి కిందకి చూస్తోంది. అక్షజ్ నీలిగగన్ ఊపిరి బిగబట్టి అటే చూడసాగారు. దీక్ష యాంటీసెప్టిక్ లోషన్ తీసి దాని గాయంపై మెల్లగా అద్దసాగింది. తర్వాత ఒక మెత్తని క్లాత్ తీసుకుని గాయం చుట్టూ కట్టుకట్టింది. కొన్ని క్షణాలకు బాగున్నట్లుంది. అది కొద్దిగా ముందుకు కదిలి ముందుకెళ్ళింది. దీక్ష అక్షజ్ నీలిగగన్ అటే చూడసాగారు. మమ్మోత్ ఒకసారి చుట్టూ తిరిగి మెల్లగా కదులుతూ గుహ బయటికి నడిచింది. ముగ్గురూ దాని వెనక నడిచారు. అది తిన్నగా నడుస్తూ గుహ ముఖద్వారం వద్దకు చేరుకుంది. అక్కడ కొన్ని క్షణాలు ఆగి మళ్లీ ముందుకు నడిచింది. వారు చూస్తుండగానే అది దట్టంగా కురుస్తున్న మంచులోకి వెళ్లి కొన్ని క్షణాలకి అదృశ్యమైపోయింది. ముగ్గురూ తిరిగొచ్చి బ్లాంకెట్పై కూర్చున్నారు. నిజానికి మమ్మోతులు చాలా క్రూరమైనవి. అయితే ఈ మమ్మోత్ బహుశా గాయం కావడం వల్ల అంత నెమ్మదిగా ఉందననిపిస్తోంది. ఒకప్పుడు వాటి సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువగా ఉండేది. అయితే జంతువుల వేటగాళ్లు, స్మగ్లర్లు వాటిని చంపి వాటి దంతాలను తస్కరించుకుపోయేవారు. చాలా ఖరీదు చేస్తాయి వాటి దంతాలు. ఇటువంటి ఒక్క 8 దంతాలు కనుక సంపాదిస్తే లక్షాధికారులం అయిపోవచ్చు అన్నాడు నీలిగగన్. అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూనే వారు డిన్నర్ ముగించి నిద్రకు ఉపక్రమించారు. నల్లని దుస్తుల్లోని ముగ్గురు వ్యక్తులు వేగంగా నడుస్తున్నారు. వారి చేతిలో కంపాస్ ఉంది. దానిలో కనిపిస్తున్న గుర్తులను అనుసరించి వారిలో ఒకడు నోట్స్ రాస్తున్నాడు. ఇది ఆన్గార్డ్ గుహకు వెళ్లే రూటు అన్నాడు కొంతసేపటికి. అవును, ఈ దారి గుండా వెళుతుంటే అర్థమవుతోంది అన్నాడు ఇంకొకడు. మన ఐడి కార్డులు జాగ్రత్త, ఇక్కడ అనేక దేశాల బేస్ క్యాంపులున్నాయి. వారిలో ఎవడికి అనుమానం వచ్చినా మనల్ని ఆపి ప్రశ్నిస్తాడు. అప్పుడు మన బండారం బయటపడుతుంది. మనల్ని ఎవడు అడిగినా ఇక్కడ మెడిసినల్ ప్లాంట్స్పై పరిశోధించడానికి వచ్చామని చెప్పాలి. ఏమాత్రం తడబడకూడదు అన్నాడు మొదటివాడు. అయితే మరో గంట గడిచినా వారికెవరూ కనిపించలేదు. మనం స్టే చేయడానికి సరైన చోటు ఏదీ కనిపించడం లేదు. క్యాంపు టెంట్ వేద్దాం అన్నాడొకడు. వెంటనే ఆ చోటులో గబగబా క్యాంపు టెంట్ వేశారు ముగ్గురు.
వారిలో ఒకడు రమ్ బాటిల్ ఓపెన్ చేశాడు. మూడు డిస్పోజబుల్ గ్లాసుల్లో రమ్ వేసి నీళ్లు కలిపాడు. ముగ్గురు రమ్ తాగి జీడిపప్పు తిన్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఒకడు సీరియస్గా ప్రశ్నించాడు. మహా అయితే మరో 4-5 రోజులు, మరొకడు సమాధానం చెప్పాడు. ఇది 1.5 బిలియన్ కాంట్రాక్టు, అంటే ముగ్గురికి ఒక్కో 0.5 బిలియన్ చొప్పునొస్తుంది. ఇక మనం ఎటువంటి పనులు చేయనవసరం లేదు. హాయిగా ఆ డబ్బుతో ఏ స్విట్జర్లాండ్కో చెక్కేసి హాయిగా బతికేయచ్చు. యాయా అన్నాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న మూడో వాడు. ఇంకా మన్సీహాక్ రాలేదేంటి అన్నాడు మొదటివాడు. వస్తుంది అన్నాడు రెండో వాడు. అంతలో సుదూరంగా దడదడమనే శబ్దం వినిపించింది. అదిగో మాటల్లోనే వస్తోంది అన్నాడు మూడోవాడు. ముగ్గురు బయటికి నడిచారు. వారిలో ఒకడు ఆకుపచ్చ టార్చ్ తీసి వెలిగించి ఆకాశంలోకి ఫోకస్ చేసాగాడు. కొన్ని క్షణాలకి వారి సమీపంలో ఒక నల్లని హెలికాప్టర్ చాగింది. ముగ్గురు దాని దగ్గరకు నడిచారు. పైలట్ సీటులో ఉన్న వ్యక్తి వారిని చూసి పలకరించాడు. లోపలున్న ఒక వ్యక్తి వారికి కొన్ని బ్యాగులు అందించాడు. ఫుడ్, వైన్ ఉంది అన్నాడు. వైన్ ఎన్ని బాటిల్స్? ముగ్గురులో ఒకడు ప్రశ్నించాడు. 6 బాటిళ్ళు. 6నా? అవును 6, మరీ తక్కువ. మీరిక్కడికి తాగడానికి రాలేదు. వార్మప్ కోసం ఇక్కడి చలిని తట్టుకోవడానికి మాత్రమే మీరు తాగాలి, లేదంటే మిషన్ ఫెయిల్ అవుతుంది. అంతా సవ్యంగా పూర్తి చేసి వచ్చాక మిమ్మల్ని వైన్ టబ్బుల్లో ముంచేస్తానులేండి. ఓకే ఓకే, ఆ ప్యాకెట్లు అందుకుంటూ అన్నాడు మొదటివాడు. హెలికాప్టర్ మెల్లగా గాల్లోకి లేచింది. వారు చూస్తుండగానే వచ్చిన దారిని సాగిపోయి కాసేపటికి కనిపించకుండా పోయింది. ముగ్గురు క్యాంపు టెంట్లోకి నడిచి ఫుడ్ తిన్నారు. తర్వాత నిద్రకు ఉపక్రమించారు. సమయం 6 గంటలు. అప్పటికే లేచి తయారై ఉన్న దీక్ష, అక్షజ్, నీలిగగన్ గుహ బయటకు నడిచారు. మెల్లగా నడుస్తూ ముందుకు సాగిపోవడం ప్రారంభించారు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు లేలేత కాంతులను ప్రసరింపజేస్తున్నాడు. చలి సుతారంగా వారిని స్పృశించిపోతోంది. సరిగ్గా అప్పుడే వారికి కాస్త దూరంలో తెలుపు నలుపు రంగులు కదులుతూ కనిపించాయి. ఆ రంగులేమిటో, అవెందుకలా కదులుతున్నాయో అక్షజ దీక్షకి అర్థం కాలేదు. నీలిగగన్ మాత్రం అవేమిటో తెలిసినట్లు చిన్నగానవి ఆర్కిటిక్ పెంగ్విన్లు అన్నాడు. దాంతో దీక్ష, అక్షజ్ అటు చూశారు. నిజమే, కొన్ని 100 పెంగ్విన్లు ఒకే చోట చేరి కదులుతున్నాయి. అలా అవి అంత పెద్ద సంఖ్యలో ఒక దగ్గర చేరి కదులుతుంటే దూరం నుండి ఆ దృశ్యం ఏవో వర్ణాలు ఎవరి ప్రమేయం లేకుండా అక్కడ పుట్టుకొచ్చినట్లుంది. ఆ దృశ్యం చూసి దీక్ష ఎంతో ఆనందపడిపోయింది. వాటి దగ్గరకు వెళ్లి పట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే అవి ఆమెకి దొరకకుండా పారిపోతున్నాయి. అక్షజ్ ఒడుపుగా ఒక పెంగ్విన్ను పట్టుకుని ఆమెకు అందించాడు. అది కోకోలాడింది. దాన్ని ముద్దు పెట్టుకుని కిందకు వదిలేసింది దీక్ష. దాన్ని ఎంత అదృష్టం, అసూయగా అన్నాడు అక్షజ్. ఆ మాటకి దీక్ష చురుగ్గా చూసింది అతని వైపు. వారు తిరిగి ముందుకు నడిచారు. సూర్యుడు మెల్లగా తీక్షణత సంతరించుకుంటున్నాడు. దాంతో ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది. వారు ఆగకుండా మధ్యాహ్నం వరకు నడిచారు. అప్పటికి వారు అనేక మంచుకొండల సమూహం వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతాన్ని ఆర్కిటిక్ బే అంటారు అన్నాడు నీలిగగన్. ఆ ప్రాంతంలో మంచు తక్కువగా ఉంది. చూడ్డానికి మామూలు ప్రాంతంలాగానే ఉంది. ఇక్కడికి దగ్గర్లోనే ఆర్కిటిక్ బే హెల్త్ సెంటర్ ఉంది. ఇక్కడ జనావాసాలు కూడా ఉంటాయి. ఇక్కడ 5-6 వేల మంది వరకు జీవిస్తుంటారు. వ్యవసాయం, పశుపోషణ వారి జీవనాధారం అన్నాడు నీలిగగన్. ఇది ఆర్కిటిక్లోని వర్విక్ సరస్సు అన్నాడు నీలిగగన్. దీక్ష, అక్షజ్ అటు చూశారు. నీలంగా, ఎంతో స్వచ్ఛంగా ఉందా సరస్సులోని నీరు. అదే సమయంలో సరస్సులో నుండి బయటకొచ్చింది ఒక సీల్. పుస్తకాల్లోనూ టీవీల్లోనూ చూసిన సీల్ తమకి అత్యంత సమీపంలో అలా కనిపించగానే దీక్ష అబ్బురంగా దానివైపు చూస్తూ ఉండిపోయింది. పదండి, మనం దానికన్నా ఇంపార్టెంట్ జీవులను చూడ్డానికొచ్చాం అన్నాడు అక్షజ్. దీక్ష ముందుకు నడిచింది. మరి కొంచెం దూరం వెళ్లిన తర్వాత వారు లంచ్ తీసుకున్నారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే రెస్ట్ తీసుకుని తిరిగి బయలుదేరారు. ఏమిటి ఏకదాటి ప్రయాణం అన్నాడు అక్షజ్. రూట్ బాగున్న చోట టైం వేస్ట్ చేయకుండా ముందుకు సాగిపోవాలి. దారి బాగోలేని చోట ఎలాగూ ఆలస్యమవుతుంది కదా, నడుస్తూ అన్నాడు నీలిగగన్. వారు అలా మధ్యాహ్నం 3 గంటల వరకు నడిచారు. సరిగ్గా సమయం 3 అవుతుండగా తెల్లని మంచు పర్వతాలతో కూడుకుని మెరిసిపోతున్న ఆ ప్రదేశం ఒక్కసారిగా చీకట్లోకి జారిపోసాగింది.
అరే ఇదేంటి ఇప్పుడు 3 కదా అయ్యింది మరి ఇంతలోకే చీకటి పడిపోతుంది ఏంటి అంది దీక్ష అదే అర్థం కావడం లేదు అన్నట్లు తల పంకించి నడవడం ఆపి చుట్టూ చూడసాగాడు నీలిగగన్ అలా చూసిన వాడు తూర్పు వైపు చూస్తూ ఉండిపోయాడు క్షణ క్షణానికి అతని మొహంలో ఫీలింగ్స్ మారిపోవడం మొదలైంది ఏమైంది అన్నాడు అక్షజ్ అటు చూడండి తను చూస్తున్న దిక్కు వారికి చూపిస్తూ అన్నాడు దీక్ష అక్షజ్ అటు చూశారు ఎరుపు పసుపు నీలం వర్ణాలు కలగలిసి ఏకమైన ఒక వెలుగు తరక వారి వైపు వేగంగా వస్తూ కనిపించింది అయితే అదేమిటో దీక్ష అక్షజ్కి అర్థం కాలేదు అదే అన్నారు నీలిగగంతో దాన్నే ఆర్కిటిక్ సర్కిల్ అంటారు అన్నాడు నీలిగగన్ ఆర్కిటిక్ సర్కిలా అవును వాతావరణంలోని ధూళి మంచు సూర్యరశ్మి నీటి ఆవిరి వంటివన్నీ చేరి ఇక్కడ ఇటువంటి వర్ణాలు ఏర్పడతాయి ఎప్పుడైతే వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుందో అప్పుడు అవి మామూలు కాంతిని వాతావరణాన్ని డామినేట్ చేయడం వల్ల అవి ప్రయాణిస్తున్న దారిలో వెలుగు తగ్గిపోతుంది దాదాపు చీకటి పడిపోతుంది ఆర్కిటిక్ సర్కిల్ ప్రయాణం సాగించినంతసేపు ఆ ప్రదేశం చీకటిగానే ఉంటుంది అన్నాడు నీలిగగన్ అంటే ఇప్పుడు ఆ ప్రదేశం చీకటి పడిపోతుందా అంటూ ప్రశ్నించాడు అక్షజ్ అవును మూడు వర్ణాలు కలిగిన ఆ సర్కిల్ సరిగ్గా ఈ చోటుకు చేరుకోగానే పైన ఆకాశం మొత్తం మూసుకుపోతుంది దాంతో మనకి వెలుగు కనిపించదు కేవలం ఆర్కిటిక్ సర్కిల్లోని రంగులే కనిపిస్తాయి ఆ దృశ్యం చూడడానికి ఎంతో మనోహరంగా ఉంటుంది నిజానికి ఈ సర్కిల్స్ గురించి పెద్ద పరిశోధన జరుగుతుంది ఎప్పుడూనూ మన ప్రాంతాల్లో తుఫాన్లు ఎప్పుడొచ్చేది తెలుసుకోవడానికి వాతావరణ శాఖ ఉన్నట్లే ద్రో ప్రాంతాల్లో ఆర్కిటిక్ సర్కిల్స్ ఎప్పుడు ఏర్పడతాయో తెలిపేందుకు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ శాఖ కూడా ఉంది ఎందుకంటే ఆర్కిటిక్ సర్కిల్స్ ఏర్పడడం అరుదుగా జరిగే విషయం అందుకని ప్రపంచంలోని ఎక్కడెక్కడి టూరిస్టులు ఆర్కిటిక్ సర్కిల్స్ ని చూసేందుకు ముందుగా వాతావరణ శాఖ సమాచారం తీసుకుని అప్పుడు ఆయా ప్రదేశాలకు టూర్కు వెళుతుంటారు పాప్ సింగర్ మడోన్నా ఫుట్బాల్ దిగ్గజం బెక్హామ్ తరచూ అందమైన ఆర్కిటిక్ సర్కిల్స్ ని చూసేందుకు వస్తుంటారు మనకి యాదృచ్ఛికంగా కనిపించడం మన అదృష్టమనే చెప్పాలి అన్నాడు నీలిగగన్ వారు మెల్లగా నడుస్తూ ఆకాశంలోకి చూడసాగారు ఆ ప్రదేశం అంతకంతకు చీకటి పడిపోసాగింది ఆర్కిటిక్ సర్కిల్ మంచెంతకొస్తోంది ఆ విషయం గమనించిన నీలిగగన్ అన్నాడు అంతా ఆసక్తిగా అటు చూస్తుండగా ఆర్కిటిక్ సర్కిల్ పూర్తిగా వారిని చేరుకుంది ఆ క్షణమే ఆ ప్రదేశం పూర్తిగా చీకటి పడిపోయింది పైన ఆకాశంలో మాత్రం ఎరుపు నీలం పసుపు కలగలిసిన ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం కదులుతూ ముందుకు వెళ్లసాగింది ముగ్గురూ ఆగిపోయి ఆ దృశ్యాన్ని వీక్షించసాగారు అది పూర్తిగా ఆకాశాన్ని మూసేసింది మూడు రంగులు కలిగిన భారీ పరిమాణం కలిగిన రంగుల కోకను దివిపై ఎవరో ఆరేసినట్లు ఉందా దృశ్యం దాదాపు అరగంట పాటు అదక్కడ కదులుతూ కనిపించింది తరువాత దాని ప్రభావం మెల్లగా తగ్గిపోయింది అప్పుడు తిరిగి వెలుగు అక్కడ ప్రత్యక్షమైంది అద్భుతమైన దృశ్యం చూశాం అంది దీక్ష అవును అన్నారు అక్షజ్ నీలిగగన్ వారు మరికొన్ని గంటల పాటు ప్రయాణించిన తర్వాత చలి ఉధృతమైంది దీక్ష రిస్ట్ వాచ్లో టైం చూసుకుంది సరిగ్గా 5 అవుతోంది అదే అంది అక్షజ్ నీలిగగన్తో మనం మన లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటున్నాం అన్నాడు నీలిగగన్ చుట్టూ చూస్తూ ఆ మాట వినగానే దీక్ష గుండె జల్లుమంది మరికొన్ని గంటల్లోగాని రోజుల్లోగాని తాము పాతాళలోకానికి చేరుకుంటామని అక్కడ ఎన్నో వింతలతో పాటు మత్స్యకన్యలు కూడా చూడబోతున్నామనే ఊహ ఆమెలో ఎగ్జైట్మెంట్ నింపింది క్షణక్షణానికి మారుతున్న ఆమె ఫీలింగ్స్ ని జాగ్రత్తగా గమనిస్తున్న అక్షజ్ దీక్షగారు ఆ మెరమేడ్ల గోలలో పడి మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారా ఏంటి అంటూ ప్రశ్నించాడు ఆ మాటకి దీక్ష అందంగా నవ్వింది నీలిగగన్ వేగంగా ముందుకు నడుస్తున్నాడు కొంచెం మెల్లగా నడచు కదా అన్నాడు అక్షజ్ అయితే అక్షజ్ మాటలను పట్టించుకోనట్లు అటు చూడండి అదే స్ట్రీమ్ గేజింగ్ స్టేషన్ అన్నాడు నీలిగగన్ అంటే అన్నారు దీక్ష అక్షజ్ ప్రపంచవ్యాప్తంగా అందరూ సైంటిస్టులు ఉన్నాయో లేవో చెప్పలేని గ్రహాంతరవాసులపై అంతో ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు అదేవిధంగా ధ్రువ ప్రాంతాల్లో పరిశోధనలు చేసే సైంటిస్టులు కూడా ఏలియన్స్పై ఆసక్తితో ఇక్కడొక స్టేషన్ నిర్మించారు దాన్ని ఏలియన్ క్రీక్ అంటారు అక్కడ రాత్రి వేళల్లో మెరిసేలా రకరకాల రాళ్లను అమర్చారు
ఎరుపు పసుపు నీలం ఆకుపచ్చ వర్ణాలు కలిగిన ఆ రాళ్ళు ఒక్కొక్కటి ఒక పెద్ద భవంతి అంత పరిమాణంలో ఉంటాయి. వాటి కాంతి రాత్రి వేళల్లో నెట్ట నిలువుగా ఆకాశంలోకి దూసుకుపోతుంటుంది. ఆ కాంతికి ఆకర్షింపబడి గ్రహాంతరవాసులు ఇక్కడ దిగొచ్చని సైంటిస్టుల అభిప్రాయం. అందుకే వారా నిర్మాణం చేపట్టారు. అదిగో కనుచూపు మేరలో కనిపిస్తున్న ఆ భవంతే ఏలియన్ క్రీక్ అంటూ చూపించాడు నీల్ గగన్. అక్షజ దీక్ష అతను చూపించిన వైపు దృష్టి సారించారు. నిజమే, కనుచూపు మేరలో ఏదో భవంతి కనిపిస్తోంది. అక్కడికి చేరుకోవాలంటే ఎలా లేదన్నా ఈ మంచులో అరగంట పడుతుంది. అసలు ఏలియన్స్ ఉన్నాయంటారా? వేగంగా నడుస్తున్న నీల్ గగన్ను అనుసరిస్తూ ప్రశ్నించాడు అక్షజ్. ఇప్పటి వరకు జరిగిన అనేక పరిశోధనలు, వెలుగు చూసిన నిజాలను బట్టి చూస్తే ఏలియన్స్ గ్రహాంతరవాసులు ఉన్నారు అన్నాడు నీల్ గగన్. ఏమిటా పరిశోధనలు నిజాలు అంటూ ప్రశ్నించింది దీక్ష. గ్రహాంతరవాసులు ఉండొచ్చనే ఊహైతే ఎన్నో వందల సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా వారి గురించిన ఉనికి మాత్రం 1947లో బయటపడినట్లు తెలుస్తోంది. ఆ సంవత్సరం యునైటెడ్ స్టేట్స్కి చెందిన ప్రైవేట్ విమానం పైలట్ కెన్నెత్ ఆర్నాల్డ్ ఫ్లయింగ్ డ్యూటీ సమయంలో తన విమానానికి అత్యంత చేరువలో గుండ్రంగా తిరుగుతూ వెళుతున్న ఒక వాహనాన్ని చూశాడు. విమానాన్ని కనుగొన్న రైట్ సోదరుల సూత్రం ప్రకారం ఆకాశంలో పక్షిలా ఎగరాలంటే రెక్కలు గాని రెక్కల వంటి నిర్మాణం గాని ఉండాలి. లేదంటే గాలిని కిందకి నెట్టి దాని మీదుగా ప్రయాణించడం కష్టం. కానీ ఆర్నాల్డ్ చూసిన వాహనం గుండ్రంగా ఉంది. అయినా అది కింద పడిపోకుండా విమానం కన్నా వేగంగా దూసుకుపోతోంది. అలా ఆలోచించిన ఆర్నాల్డ్ మెదడులో స్ఫురించిన పదం యుఎఫ్ఓ. వెంటనే అతను విమానం వేగం పెంచి దాని చెంతకు పోనిచ్చాడు. అయితే అతని విమానం దగ్గరవగానే ఆ వాహనం మెరుపు వేగం సంతరించుకుని అక్కడ్నుండి దూసుకుపోయి మేఘాల్లో అదృశ్యమైపోయింది. గ్రహాంతరవాసులకు సంబంధించిన ఇదే మొట్టమొదటి ఎవిడెన్స్ అన్నాడు నీల్ గగన్. కరెక్టే గాని అందులో ఉన్నదెవరో వారు గ్రహాంతరవాసులో కాదో తేలలేదు కదా అన్నాడు అక్షజ్. అవును, అయితే అది తేలింది అన్నాడు నీల్ గగన్. ఎప్పుడు? 8 జూలై 1947లో న్యూ మెక్సికోలోని రోజ్వెల్ అనే ప్రాంతంలో ఆకాశంలో ప్రయాణిస్తూ ఒక గొండ్రని వాహనం నేలకూలిపోయింది. ఈ విషయం తెలిసిన అమెరికా సైనికాధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లి విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరూ ఆ ప్రదేశానికి రాకుండా దిగ్బంధం చేశారు. అమెరికాలోని రాంచ్ అనే ప్రదేశానికి కూలిపోయిన యుఎఫ్ఓ శిథిలాలను తరలించారు. చిత్రమేమిటంటే ఆ శిథిలాల్లో కొన్ని గ్రహాంతర జీవులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మరణించగా కొన్ని గాయాల పాలయ్యాయి. అమెరికా అధికారులు అలా గాయాల పాలైన గ్రహాంతరవాసులకు చికిత్స చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. ఎందుకు? అమెరికా సంగతి తెలియదేముంది, ప్రపంచంలో ఏ కొత్త విషయమైనా తానే ముందు తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆ లెక్కన రోజువెల్ ప్రాంతంలో యుఎఫ్ఓ కూలిపోయిన ఘటనలో జరిగిన గ్రహాంతరవాసులను ప్రశ్నించి వారు ఏ గ్రహం నుండి వచ్చింది, అది భూమికి ఎంత దూరంలో ఉన్నది మొదలైన విషయాలు సేకరించినట్లు కథనాలు వెలువడ్డాయి. అదేవిధంగా మనకంటే ఎంతో ఆధునికమైన టెక్నాలజీ కలిగిన గ్రహాంతరవాసులకు చెందిన నూతన ఆవిష్కరణలను కూడా అమెరికా చేజిక్కించుకుందనంటారు. ఆ విధంగా రోజువెల్ ప్రాంతంలో యుఎఫ్ఓ కూలిపోవడం, ఆ సంఘటనలో కొందరు గ్రహాంతరవాసులు మరణించగా కొందరు ప్రాణాలతో పట్టుబడ్డం గురించి రోజువెల్ డైలీ అనే వార్తాపత్రిక పతాక శీర్షికలో ప్రచురించింది. అయితే ఆ వార్తను అమెరికా అధికారులు ఖండించారు. వాతావరణ విషయాలను తెలుసుకోవడానికి తాము పంపిన ఎయిర్ బెలూన్ కూలిపోయిందని, దాన్నే అందరూ యుఎఫ్ఓ అనుకుంటున్నారని చెప్పింది. అయితే ప్రపంచ మీడియా మాత్రం అమెరికా కుటిల నీతిని ఎండగట్టింది అంటూ వివరించాడు నీల్ గగన్. మరి మన దేశంలో ఎప్పుడు ఎక్కడ గ్రహాంతరవాసుల ఉనికి గాని వారు ప్రయాణించే యుఎఫ్ఓలు గాని కనిపించలేదా అంటూ ప్రశ్నించింది దీక్ష. కనిపించకేం? కనిపించాయి. ఎక్కడా? 2 అక్టోబర్ 1994 రాత్రి 8:40 సమయంలో ఢిల్లీకి చెందిన గోల్ మార్కెట్ ప్రాంతంలో చాలామందికి ఆకాశంలో గుండ్రంగా ఎగురుతూ వెళుతున్న వాహనం కనిపించింది. ఆకారం చుట్టూ కాంతి వలయం ఉన్నట్లు వారు తెలిపారు. ఈ విషయం హెక్సాగోనల్ యుఎఫ్ఓ సైటెడ్ ఓవర్ ఢిల్లీ శీర్షికన
ది సండే టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ స్కై వాచర్ క్లైమ్స్ యుఎఫ్ఓ సైటింగ్ శీర్షికన ది టెలిగ్రాఫ్ దినపత్రికలోనూ ప్రచురితమైంది. అలాగే 10 ఏప్రిల్ 2001లో బెంగళూరులో అర్ధరాత్రి 3 కాంతివంతమైన దీపాలు కలిగిన గొండ్రని ఆకారం ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎంతోమంది కనిపించింది. అదే ఏడాది 15 ఆగస్టున డార్క్ సిల్వర్ గ్రే కలర్లో గుండ్రంగా ఉన్న వాహనం ఒకటి ఢిల్లీ గగనతలంలో కనిపించినట్లు ఎంతోమంది రిపోర్టు చేశారు. అది 7 నుండి 8 నిమిషాల పాటు ఆకాశంలో కనిపించినట్లు చూసినవారు తెలిపారు. అలాగే 2002 ఏప్రిల్లో ఆరెంజ్ కలర్ కలిగిన ఒక గుండ్రని ఆకారం ఉదయం 2 గంటల సమయంలో కొంతమంది కనిపించింది. అది ఆకాశంలో 50 నుండి 60 సెకండ్ల పాటు కనిపించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 20 డిసెంబర్ 2003లో ఉదయం 8 గంటల సమయంలో ముంబైలోని నేవీలో ఆకాశంలో ఎగురుతూ ఒక ఫ్లయింగ్ సాసర్ కనిపించింది. అది చాలా పెద్దదని, అది ఎగురుతున్నప్పుడు ఎటువంటి శబ్దం లేదని అంతా తెలిపారు. మే 19, 2003లో తిరువన్మయూర్లోని వాల్మీకి నగర్లో రాత్రి 9:45 4 నుండి 5 నిమిషాల పాటు గుండ్రని ఎగిరేపళ్లం కనిపించినట్లు ఎంతోమంది తెలిపారు. ఇక రాజస్థాన్లో అయితే 5 అక్టోబర్ 2004 రాత్రి 10:20 సమయంలో ఆకాశంలో ఎగురుతూ ట్రయాంగిల్ ఆకారంలో ఉన్న వస్తువు ఒకటి చాలామంది కనిపించింది. 2006 జనవరిలో విశాఖపట్నంలోనూ, 7 ఏప్రిల్ కర్ణాటకలోని కార్వార్లోనూ, 7 జూన్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోనూ, 22 ఫిబ్రవరి 2007లో పూణేలోనూ, 8 మే కర్ణాటకలోనూ, 20 జూలై గుజరాత్లోని వడోదరాలోనూ, 9 నవంబర్లో వైజాగ్లోను, 16 నవంబర్ కోయంబత్తూర్లోని కోవై పుదూర్లోను, 27 నవంబర్ కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోనూ, 18 జనవరి 2008లో బెంగళూరులోను, 22 జనవరి పూణేలోను, 3 మే రాజస్థాన్లోని బెళ్వారాలోను, అదే రోజు గుజరాత్లోని పాలితానాలోను, 15 జూన కోల్కత్తాలోని బిజోయ్ ఘర్లోను, 17 జూన బెంగళూరులోని రిచ్మండ్ రోడ్డులోను, 24 ఆగస్టున ముంబైలోని కోలాడ్లోను, 13 మే 2009లో కోయంబత్తూర్లోని కునియా ముత్తూరులోను, 23 డిసెంబర్ కర్ణాటకలోని కర్కారాలోను, 20 ఏప్రిల్ 2010లో కోయంబత్తూర్లోను, 15 జూన పూణేలోని వాకడ్ చౌకాలోను, 16 తిరిగి పూణేలో ఆకాశంలో ఎగురుతూ ఎగిరే పళ్ళాలు కనిపించినట్లు ఎంతోమంది తెలిపారు. ఈ సబ్జెక్టు నాకిష్టమైంది కావడం వల్ల అంతా కంఠోపాఠమే అంటూ వివరించాడు నీల్ గగన్. ఎవరో ఒకరో ఇద్దరో చెబితే నమ్మకపోవచ్చు, గాని ప్రపంచవ్యాప్తంగా ఇన్ని చోట్ల ఇంతమంది గ్రహాంతరవాసులు ఉన్నారని, వారు ఎగిరే పళ్ళాల్లో వస్తున్నారని చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉంటాం అన్నాడు అక్షజ్. అవును, ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగులు వేయడం, ఎంతో నమ్మకం కలిగితేనే ఒక ఆపరేషన్ని చేపట్టే మన దేశం కూడా గ్రహాంతరవాసులపై పరిశోధనలు చేస్తుందంటే మీరు నమ్ముతారా అన్నాడు నీల్ గగన్. మన దేశం గ్రహాంతరవాసులపై పరిశోధనలు చేస్తోందా, ఆశ్చర్యంగా అన్నారు దీక్ష అక్షజులు. నాకు కూడా ఈ విషయం ఆశ్చర్యంగా ఉందండి. నాకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. మన శ్రోతల్లో ఎవరికైనా ఈ విషయం గురించి డీటెయిల్స్ తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇక నవల్లో కంటిన్యూ అయిపోదాం. అవును, అంతేకాదు గ్రహాంతరవాసుల గురించి కూలంకుషంగా తెలుసుకోవడం కోసం ఏకంగా చైనాతో కలిసి హిమాలయాల్లోని ఒక రహస్య ప్రదేశంలో అండర్ గ్రౌండ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి మరీ పరిశోధనలు చేస్తోంది అన్నాడు నీల్ గగన్. నిజమా అన్నాడు అక్షజ్. అవును, మరొక ముఖ్య విషయం వింటే మరింత ఆశ్చర్యం కలుగుతోంది అన్నాడు నీల్ గగన్. ఏంటది? ప్రపంచవ్యాప్తంగా అతి భారీ ప్రకృతి బీభత్సాలు సంభవించిన చోట్ల ఆ ఉత్పాతాలకు కొన్ని గంటల ముందు ఫ్లయింగ్ సాసర్లు కనిపించాయని కొన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆ ప్రమాదాల గురించి గ్రహాంతరవాసులు మనుషులను హెచ్చరించేందుకే ఆయా చోట్లకొచ్చినట్లు కూడా సైంటిస్టులు చెబుతారు. అంతెందుకు మన దేశంలో సునామీ రావడానికి కొన్ని గంటల ముందు తమిళనాడు అండమాన్ నికోబార్ దీవుల్లో ఎగిరే పళ్ళాలు కనిపించినట్లు స్థానికులు చెబుతారు. అటువంటి అనేక అధ్యాయాలను బట్టి గ్రహాంతరవాసులు ఉన్నారని చెప్పొచ్చు అన్నాడు నీల్ గగన్.
అప్పటికి వారు ఏలియన్ క్రీక్ వద్దకు చేరుకున్నారు. ఏలియన్ క్రీక్ అనేది అతిపెద్ద భవంతి. ఆ భవంతి మీద చుట్టుపక్కల ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోతున్న పెద్ద పెద్ద రాళ్లున్నాయి. ఆ రాళ్లు సూర్యకాంతి పడి దగదగ మెరిసిపోతున్నాయి. ఆ మెరుపు నెట్ట నిలువుగా ఆకాశంలోకి చొచ్చుకుపోతోంది. ఏలియన్ క్రీక్ భవంతి మీద సెల్ టవర్ను మించి అతిపెద్ద రాడార్ ఉంది. దీక్ష, అక్షజ్, నీల్ గగన్ ఏలియన్ క్రీక్ భవంతిని దాటుకుని ముందుకు సాగిపోయారు.